హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం ఇప్పుడే అఫీషియల్గా ఎగ్జామ్స్ గురించి ఒక అప్డేట్ ఇచ్చింది అలాగే స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఒక అప్డేట్ ఇచ్చిందండి మనకు రేపటి నుంచి స్కూల్స్ అనేది క్లోజ్ చేయనున్నారు బట్ అన్ని క్లాసులకు కాదు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా రిలీజ్ చేశారు ఆ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మనకు రోజు రోజుకి కరోనా కేసులు చాలా ఫాస్ట్గా పెరుగుతుండడం వల్ల ఏపీ గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన మీటింగ్ అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏర్పాటు చేశారు ఈ మీటింగ్ అనంతరం చాలామంది ఎదురు చూస్తుంది ఏంటంటే ఎగ్జామ్స్ గురించి ఒక అప్డేట్ ఉంటుంది అలాగే లాక్డౌన్ గురించి కొన్ని అప్డేట్స్ ఉంటాయని ఎదురు చూశారు దానికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ అఫీషియల్గా కొన్ని డీటెయిల్స్ అయితే రిలీజ్ చేశారండి ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మనకు మేజర్గా అందరు ఎక్స్పెక్ట్ చేసిందంటే దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు అలాగే టె తెలంగాణలో కూడా టెన్త్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు ఇదే విధంగా ఏపీలో కూడా టెన్త్ అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేస్తారని చాలా మంది ఎదురు చూశారు బట్ ఏపీ గవర్నమెంట్ అయితే రేపటి నుంచి స్కూల్స్కి అయితే హాలిడేస్ హాలిడేస్ ఇచ్చారండి ఓన్లీ ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు లేదా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నా ఎక్కడ చదువుతున్నా కూడా వాళ్ళకు రేపటి నుంచి హాలిడేస్ అన్ని గవర్నమెంట్ స్కూల్లో అలాగే ప్రైవేట్ స్కూల్లో రేపటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు స్టూడెంట్స్ ఎవరైతే చదువుతుంటారో వాళ్ళు క్లాసెస్ చెప్పడానికి లేదు అని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పారు సో మనకు ఇప్పటికే టెన్త్ అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు మ్యాక్సిమం సిలబస్ అనేది ఆల్రెడీ మేము కవర్ చేశామని గవర్నమెంట్ నిర్వహించిన మీటింగ్లో కాలేజెస్ అన్ని చెప్పాయండి మేము వీలైనంత వరకు సిలబస్ అనేది కంప్లీట్ చేశాము ఎవరికైతే స్టూడెంట్స్ ఉన్నాయో దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మేము సిలబస్ అయితే కంప్లీట్ చేశాము అని చెప్పారు సో దీని ద్వారా ఏపీ ప్రభుత్వం ఏం నిర్ణయించుకున్నారంటే షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ ఎగ్జామ్స్ అలాగే టెన్త్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము మేము కావాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకుని ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తాము రెగ్యులర్గా క్లాస్ రూమ్స్ ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసే క్లాస్ రూమ్స్ శానిటైజ్ చేయడము అలాగే స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ శానిటైజర్ ఇవ్వడం ఇలాంటి అన్ని జాగ్రత్తలు అనేది మేము తీసుకుని ఎగ్జామ్స్ నడిపిస్తాము అని చెప్పారు దానికి సంబంధించి ప్రభుత్వం రిలీజ్ చేసిన నోట్ ఒకటి చూద్దాం దాని తర్వాత మరిన్ని డీటెయిల్స్ అనేది మాట్లాడుకున్నాం రేపటి నుంచి సెలవులు విద్యా సంస్థలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ తరగతులు రేపటి నుంచి సెలవులు ప్రకటించింది స్కూల్లో కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ఈ విద్యార్థులందరికీ ఎగ్జామ్స్ లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయనున్నారు ఇక టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని మంత్రి ఆదిపూలపు సురేష్ గారు మరోసారి స్పష్టం చేశారు మనకు ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఎగ్జామ్స్ పెట్టదలుచుకోలేదు అని ఏపీ మంత్రి విద్యాశాఖ మంత్రి గారైతే చెప్పారండి మనకు బట్ టెన్త్ క్లాస్ అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి తిరుతాము ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే టైంలో ఎవరికైనా కరోనా వస్తే కనుక వాళ్ళకు సపరేట్గా ఎగ్జామ్ సెంటర్స్ పెట్టి మరి వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము వీలైనంత వరకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని ఒక క్లాస్లో పది నుంచి పదహైదు మంది స్టూడెంట్స్ని మాత్రమే పెట్టి మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని ఆదిమూలపు సురేష్ గారు ఇందాకే పెట్టిన ప్రెస్ మీట్లో అయితే చెప్పారండి సో దీని ద్వారా మనకేమర్థమవుతుంది అంటే ఏపీలో టెన్త్ అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేయట్లేదు యథావిధిగా జరుగుతాయని చెప్పారు మనకు షెడ్యూల్ ప్రకారం మేలో ఏదైతే షెడ్యూల్ రిలీజ్ చేస్తారో అదే షెడ్యూల్ ప్రకారం టెన్త్ అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు మనకు తొందరలోనే హాల్ టికెట్స్ కూడా మంజూరు చేస్తామని ఆదిమూలపు సురేష్ గారు అయితే చెప్పారు సో మనకు హాల్ టికెట్స్ అన్ని అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్కి సబ్మిట్ చేస్తాము వాళ్ళే మీకు పంపిణీ చేస్తారని చెప్పారు సో ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఎగ్జామ్స్ లేకుండానే పై క్లాస్లకు ప్రమోట్ చేస్తున్నాము అంటే ఇప్పుడు ఎవరైతే నైన్త్ క్లాస్ అవుతుంటారో వాళ్ళందరూ టెన్త్ క్లాస్ డైరెక్ట్గా ప్రమోట్ అవుతారండి వితౌట్ ఎగ్జామ్స్ సో ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి రోజు వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్